पर्यटन राहुल गांधी बिजी बिजी गड़ा इपटे कोल्लापूर सभा पागो राहुल गांधी ने कलवकुर्ति जडचर्ला शादनगर राहुल एन कचार निर्वहितुजु पादयात्रा निर्वहिस्ट कॉर्नर मीटिंग पागोन राहुल निजा की राहुल ढेली जगे केन्द्र एन कमटी सवेशा की हाजर मध्याहना राष्ट्रा की रावासी का प्रियांक को आरोग्य समस्या तले राहुल सीईसी सवेशा रुद्देकोनी कोल्लापूर बहिंग सभा को हाजर అనంతరం రాత్రికి హైదరాబాద్ లో బస చేస్తారు. ఈ రోజు కల్వకుర్తి జడ్చర్ల షాద్నగర్ లో రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. మొదట కల్వకుర్తి సభలో పాల్గొని ఆ తర్వాత జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్ కి హాజరవుతారు. అక్కడ నుంచి షాద్నగర్ లో పాదయాత్ర చేసి అక్కడ జరిగే కార్నర్ మీటింగ్ కి హాజరవుతారు. తర్వాత ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. అరే కాగే జల్దీయా ముందుకు రా ముందుకు తమ్ముడు తమ్ముడు ముందుకు రా ముందుకు వెళ్ళు ఖచ్చితంగా పెట్టాలి ముందుగా నిర్ణయించిన రేపటి షెడ్యూల్ ను రాహుల్ వాయిదా వేసుకున్నారు. 3వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండడంతో ఆ ప్రక్రియ ముగిసాక మరోసారి రాహుల్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. राहुल गांधी पर्यटन संबंधी पूर्ति प्रिया ने उम्मडी पालमूरु जिले राहुल गांधी पर्यटन कोनेपथ्य कोल्लापूर सभा अन राहुल गांधी मोत्तंगा अटु कल्वकुर्ति जड्चर्ला मरियु शादनगर ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా బస్ యాత్రను కొనసాగించబోతున్నాడు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఇప్పటికే కల్వకుర్తికి బయలుదేరి వెళ్లి కల్వకుర్తికి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కల్వకుర్తికి దగ్గరలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఒక భారీ బైరంగ సభ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పూర్తి స్థాయిలో దాన్ని రెడీ చేశాడు. అక్కడ పూర్తిగా ఆ సభలో పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత మొత్తంగా అక్కడి నుంచి నేరుగా ఆయన జడ్చల్ర నియోజకవర్గానికి వస్తాడు. జడ్చల్ర నియోజకవర్గంలో మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్లేస్ లోనే కార్నర్ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బస్సు ద్వారానే ఆయన రాహుల్ గాంధీ ఇక్కడ పూర్తి స్థాయిలో మాట్లాడనున్నారు. మొత్తంగా నిన్న కొల్లాపూర్ సభ తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మంచి జోష్ లో కనిపిస్తుంది. రాహుల్ గాంధీ మొత్తంగా అటు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలను కూడా పూర్తి స్థాయిలో నిన్న కళ్ళకట్టినట్టుగా ఆ సభలో వివరించడం జరిగింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తంగా కూడా అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి అభ్యర్థులను కూడా అక్కడ స్టేజ్ పైనే అందరికీ అభివాదం చేస్తూ కూడా వీరందరినీ గెలిపించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కల్వకుర్తి నియోజకవర్గంలో భారీ బైరంగ సభ ఉండబోతుంది. అక్కడి నుంచి నేరుగా ఆయన రోడ్డు మార్గాన ఇక్కడికి వస్తాడు. అంటే ఈ యొక్క జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి వస్తాడు. ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి కూడా చూస్తున్నాడు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాడు. ఓవరాల్గా ఇక్కడి నుంచి ఆయన నేరుగా హైవే అంటే NH 44 మీదుగా కూడా షాద్నగర్ చేరుకుంటాడు. అక్కడ పాదయాత్ర ద్వారా కూడా రైల్వే స్టేషన్ నుంచి పాదయాత్ర ఉంటుంది. అక్కడ కార్నర్ మీటింగ్ ద్వారా కూడా అందరితో మాట్లాడడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి, కాంగ్రెస్ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారెంటీలను కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం అయితే ఈ కార్నర్ మీటింగ్లో కొనసాగబోతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడైతే గతంలో ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఒకసారిగా కాంగ్రెస్లో నూతన ఉత్సాహం వచ్చింది, తిరిగి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిన్న కొల్లాపూర్లో ప్రియాంక గాంధీ సభకు రాలేకపోయినప్పటికీ ఆయన రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఈ సభకు రావడం పూర్తిగా కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే నూతన జోష్ ను నింపిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ నేడు రాహుల్ గాంధీ పర్యటన మరింత ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో రైట్ శంకర్ అయితే ప్రధానంగా ఇవాళ జరగబోయే కార్నర్ మీటింగ్ లో ఈ కాంగ్రెస్ ఏదైతే అనౌన్స్ చేసిందో 6 గ్యారంటీ స్కీమ్స్ తో పాటు అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన లోపాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఎంతవరకు ఉందని చెప్పొచ్చు అంటారు?
ప్రియా ఎప్పుడైతే రాహుల్ గాంధీ పర్యటన ఇక్కడ ఖరారైందో జిల్లాలో పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ చూడడానికి కావచ్చు రాహుల్ గాంధీ పర్యటన కోసం కావచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే పూర్తి స్థాయిలో పూర్తిగా వస్తున్నారు అంటే ఆ క్రమంలో రాహుల్ గాంధీని చూడడానికి వస్తున్నారు రాహుల్ గాంధీ చెప్పే మాటలు వినడానికి వస్తున్నారు ఈ క్రమంలోనే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ రోజు అయితే సరస్వతి బ్యారేజ్కి సంబంధించి ఇదంతా కూడా ఒక పూర్తి స్థాయిలో విమర్శలకు దావిస్తుంది గతంలో నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెబుతుంది అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రజల సంపాదన అంతా దోచుకుంటూ కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేసింది ప్రజల డబ్బును వృధాగా ఖర్చు పెట్టింది అనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో దీన్ని చెప్తూ వస్తుంది ఈ క్రమంలోనే తిరిగి ఈరోజు కాళేశ్వరానికి సంబంధించి మరో బ్యారేజ్లో కూడా లీకేజ్ వ్యవహారం ఏర్పడడం పూర్తి స్థాయిలో ఇదంతా కూడా వివాదాస్పదంగా మారుతుంది దీన్ని ఖచ్చితంగా ఈరోజు ప్రధానంగా రాహుల్ గాంధీ కాళేశ్వరంపై జరిగినటువంటి అవినీతిని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాడు క్షేత్రస్థాయిలో నాయకులు కూడా దీని మీద స్పెషల్గా దృష్టి సారించారు ఒకవైపు వినూత్న నిరసనలు చేస్తున్నారు కేసీఆర్ను గద్దె దించడమే లక్ష్యంగా కూడా ఈ యొక్క పర్యటన ఉండబోతుంది అని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు అయితే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రియా. రైట్ టు శంకర్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.